జేఎంజే న్యూస్ కి స్వాగతం. నా పేరు శిరీష. ఈరోజు వార్తల్లోనే ముఖ్యాంశాలు. ఏపీ 108 సర్వీస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం. ఎన్డీఏ ప్రభుత్వం గత సార్వత్రిక ఎన్నికల్లో విద్యార్థులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేసిన ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కుల్లాయి స్వామి. కాపులకు నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చినటువంటి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. ఏపీ 108 సర్వీసెస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. 108 అంబులెన్స్ సర్వీసుల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు పరిష్కారం కానందున తప్పనిసరి పరిస్థితుల్లో నవంబర్ 25 నుంచి సమ్మెకు వెళుతున్నామని వారు తెలిపారు. కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను ఆశాలుగా మార్పు చేయాలని, ఆశాలతో సమానంగా వేతనం, ఇతర సౌకర్యాలు కల్పించాలని, పెండింగ్లో ఉన్న బకాయి వేతనాలు చెల్లించాలని, ప్రయాణపు ఖర్చులు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, ఏఎన్ఎం శిక్షణ పొందిన గిరిజన ఆశాయు కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ను గిరిజన ప్రాంతాల్లో ఏఎన్ఎంగా నియామకాలు సందర్భంగా ప్రాధాన్యత కల్పించాలని, సిహెచ్డబ్ల్యూలకు గౌరవ వేతనం డైరెక్టరేట్ నుండి చెల్లించాలని తదితర డిమాండ్లను చేశారు. నాకు జనక జరగ అందరూ నాకు జనక జరగ కాలం సుబ్బారావు, సిఐటియు ప్రకాశం జిల్లా అధ్యక్షులు, ప్రకాశం జిల్లా 108 ఉద్యోగుల యూనియన్ సిఐటి అనుబంధ సంఘానికి గౌరవ అధ్యక్షుణ్ణి. 108 ఉద్యోగస్తులు దాదాపు 20 సంవత్సరాల పైచులకు పనిచేస్తూ ఉంటే వివిధ సందర్భాల్లో జీవీకే వాళ్ళకని, అరవిందే వాళ్ళకని చెప్పి ఇచ్చి ఈ ఉద్యోగస్తుల్ని ఒక రకంగా బానిసలాగా చూస్తూ ఉన్నారు. యాజమానులు మారినప్పుడల్లా తొలగించేటువంటి పద్ధతుల్లో చూస్తూ ఉన్నారు. వీళ్ళకి కనీస వేతనాలు కానీ లేకపోతే చట్టబద్ధ సౌకర్యాలు కూడా అమలు జరపట్లేదు. కనీస చట్టబద్ధ సౌకర్యం 8 గంటల పని విధానం అమలు జరపట్లేనటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. 12 గంటలు 24 గంటలు పనిచేస్తున్న పరిస్థితి కొనసాగుతూ ఉంది. అదేవిధంగా అరవిందో యాజమాన్యం వచ్చిన తర్వాత అరవిందో యాజమాన్యం ప్రావిడెంట్ ఫండ్ని, ఈఎస్ఐని రెండు వైపులా కార్మికుల ఉద్యోగుల దగ్గర నుంచే కట్ చేసి కట్టు ఇవాళ చట్టానికి విద్రోహం చేస్తూ ఉంటే ప్రభుత్వాలు, గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కూడా దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఏదైతే యజమాని వాటా ఉందో 12% పిఎఫ్కి, ఈఎస్ఐకి 4.75% ఏదైతే ఉందో, ఈఎస్ఐకి అరవింద యజమాని కట్టకుండా కొన్ని కోట్ల రూపాయలు కార్మికుల డబ్బుల్ని మిగిలించుకున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఈ విధంగా చట్ట విద్రోహానికి ప్రభుత్వం పాల్పడతా ఉంటే చూస్తా కూర్చున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. అండి, టంగుటూరు లొకేషన్, నేను ఈఎంటీగా పనిచేస్తున్నాను. గత 15 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నాము. మాకు కనీసం ఉద్యోగ భద్రత కూడా లేదండి. మాకు 8 గంటల పనిదినం కూడా మాకు కలగజేయలేదు. అలాగే ఎవరు వచ్చినా కానీ టైం టు టైం శాలరీస్ కూడా మాకు వేయడం లేదండి. మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. ఎవరు వచ్చినా, ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మీకు ఉద్యోగ భద్రత కలగజేస్తామని చెప్తున్నారు. తర్వాత ఎవరు వచ్చినా సరే ప్రభుత్వాలు మారటం జరుగుతుంది. అలాగే దయచేసి కంపల్సరిగా మాకు ఉద్యోగ భద్రత కలుగజేయాలని మేము ముఖ్యంగా మేము కోరుకుంటున్నాం. ఎన్డీఏ ప్రభుత్వం గత సార్వత్రిక ఎన్నికల్లో విద్యార్థులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కుళ్ళాయి స్వామి డిమాండ్ చేశారు.
ఒంగోలులోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నా పట్టించుకోని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులకు పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ వసతి బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 19వ తేదీన పొదిలిలో ఏఐఎస్ఎఫ్ జిల్లా 20వ మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 27 నుంచి 4 రోజుల పాటు విజయనగరంలో రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయని అన్నారు. ఈ మహాసభల్లో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ప్రకాశం జిల్లా 20వ మహాసభలు మరి 19వ తేదీన పొదిలి పట్టణంలో మరి ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ మహాసభలకు విద్యార్థి లోకమంతా పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ నెల 27, 28, 29, 30 తేదీలలో విజయనగరంలో అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ 49వ రాష్ట్ర మహాసభలు కూడా మరి జరగబోతున్నాయి. ఈ మహాసభలకు కూడా ప్రకాశం జిల్లా నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులోకం హాజరు కావాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితిగా మరి విద్యార్థులోకానికి పిలుపునిస్తూ ఉన్నాం. ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ విద్యార్థులకు ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమయంలో అనేకమైనటువంటి విద్యార్థులోకానికి హామీలు ఇవ్వడం జరిగింది. ఇవాళ మేము అధికారంలోకి వస్తే మరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తామన్నారు. ఇవాళ అధికారంలోకి వచ్చి 5 నెలలు గడుస్తూ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం ఏమాత్రం కూడా మాట్లాడలేదు. మరోవైపు పీజీ విద్యార్థులకు శాపంగా మాటివంటి జియో నెంబర్ 77 రద్దు చేస్తామన్నారు. మరి తక్షణమే జియో నెంబర్ 77 రద్దు చేయాలని చెప్పి ఏఐఎస్ఎఫ్గా కోరుతా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ చదువుకున్నటువంటి విద్యార్థులకు దాదాపు 3,580 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ వసతి దీవెన బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. అవి విడుదల చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. మొన్నటికి అసెంబ్లీ సమావేశాలలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ వసతి దీవెన బకాయిలు మేము విడుదల చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఆ హామీని ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు మీరు ఫీజు రీయింబర్స్మెంట్ గవర్నమెంట్ నుంచి రాలేదు, మాకు ప్రభుత్వం నుంచి సుష్టమైనటువంటి హామీ ఇస్తేనే మీకు సర్టిఫికేట్ ఇస్తాం లేదంటే పరీక్షలకు అనుమతి ఇస్తామని చెప్పి విద్యార్థులపైన ఒత్తిడి తీసుకొని వస్తూ ఉన్నారు. విద్యాశాఖ మంత్రిగా మీరు ఇచ్చినటువంటి హామీ పైన ప్రభుత్వ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల, డిగ్రీ కళాశాల, పీజీ కళాశాలకు స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాల. గత ప్రభుత్వంలో ఏదైతే పెండింగ్లో ఉందో ఆ వసతి బకాయిలు ఫీజు రీయింబర్స్మెంట్ మేము విడుదల చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలకు ఒక జీవో కూడా ఇవ్వాలని చెప్పి ఏఎస్ఎఫ్గా కోరుతా ఉన్నాం. కాపులకు నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ హామీ ఇచ్చారు. జిల్లా కాపు సంఘం ఆధ్వర్యంలో ఒంగోలు D6 ఫంక్షన్ హాల్లో కాపు కార్తీక మాస వనభోజన మహోత్సవాన్ని నిర్వహించారు. జిల్లాలోని పలువురు కాపు నాయకులు మరియు కాపు కుటుంబీకులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాపు సంఘం జిల్లా అధ్యక్షులు కొక్కిరాల సంజీవరావు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పాల్గొన్నారు. కాపు సంఘం నాయకుల వినతి మేరకు జిల్లా కాపు భవన్ సంఘ కార్యాలయానికి స్థలం కేటాయించనున్నట్లు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కాపులు కష్టపడి పనిచేశారని, అందుకే మంచి మెజార్టీ వచ్చిందని అన్నారు. ఈ సందర్భంగా ఒడా చైర్మన్ పదవి కాపులకు ఇవ్వాలని సంఘం నాయకులు ఎమ్మెల్యేను కోరారు. ఈ కార్యక్రమంలో పేస్ ఇంజనీరింగ్ కళాశాల కార్యదర్శి మద్దిశెట్టి శ్రీధర్, మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, జనసేన నాయకులు కంది రవిశంకర్, టీడీపీ నాయకులు సింగరాజు రాంబాబు తదితర నాయకులు పాల్గొన్నారు. మరొకసారి జయశంకర్ గారికి ఈ యొక్క
కాపు సంఘం అధ్యక్షుడైనటువంటి కొక్కిల సంజీవ గారికి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుస్తూ సభాముఖంగా వేదిక మీదకి మేము ఆహ్వానం పలుకుతున్నాం. దాంట్లో భాగంగా ముందుగా ప్రకాశం జిల్లా కాపు సంఘం అధ్యక్షుడైనటువంటి కొక్కిల సంజీవ గారిని వేదిక మీదకి ఆశీస్సులు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే స్థానిక ఎమ్మెల్యే గారినటువంటి దామచల జనార్దన్ గారు, అలాగే కంది రవిశంకర్ గారు, అలాగే సీనియర్ నాయకులైనటువంటి ఘనసేవ గారిని కూడా మేము ఆహ్వానం పలుకుతున్నాం. అలాగే తోటగో వెంకటరావు గారిని కూడా మేము ఆహ్వానం పలుకుతున్నాం. అలాగే జనసేన నాయకుడైనటువంటి చలపతి రాంబాబు గారిని కూడా మేము సభాముఖంగా ఆహ్వానం, శ్రీనివాసరావు గారిని కూడా మేము ఆహ్వానం పలుకుతున్నాం. ఏపీ ట్రాన్స్కో ఉద్యోగి అయినటువంటి తంగా సాంబశివరావు గారిని కూడా సభా వేదికకి ఆహ్వానం పలుకుతున్నాం. అలాగే జనసేన పార్టీలో నడుపుతున్న వ్యక్తి ముత్యాల కళ్యాణ్ గారికి కూడా ఆహ్వానం పలుకుతున్నాం. స్టార్ లైట్ మెడికల్ అకాడమీ గారి కేవీ గారిని కూడా మేము సభా మీదకి, అలాగే విధాలుగా సహకరించి పనిచేసిన వ్యక్తులను కూడా మేము ఖచ్చితంగా ఆహ్వానం పలుకుతున్నాం. దాంట్లో నారాయణ గారు, ఇంకొక హలో కొడతారు నేను మన కన్య అని కొట్టండి తీసుకెళ్ళి కొల్ల నారాయణ గారి సత్కరి కేవీఆర్ స్టార్ లైఫ్ బాబు గారిని సత్కరిస్తాయిగా కోరుతున్నాం. ముఖ్య అతిథిగా మన దామచల జనార్దన్ గారిని పిలవడం జరిగింది. దామచల జనార్దన్ గారు అర్జెంటుగా పని ఉంది, కొంచెం బయట ప్రోగ్రామ్స్ ఉన్నాయని మనం ముందు ఈ కార్యక్రమం స్టార్ట్ చేసి తర్వాత మనం మళ్ళీ మన కార్యక్రమం కొనసాగించుకుందాం. మేము మా కులం తరఫున, కాపు సంఘం తరఫున మేము అందరం కష్టపడి మీకు పనిచేసాము. మేము డైరెక్ట్గా డిమాండే అడుగుతున్నాము. మా పరిస్థితి అన్నీ జరుగుతున్నాయని అనుకుంటున్నారు. 6 నెలలు దాటిపోయింది, ఇంతవరకు మాకు ఏ న్యాయం జరగలేదని మేము బాధగా ఉన్నాము. మా కులం తరఫున డైరెక్ట్గానే చెప్తున్నాము, ప్రస్తుత పరిస్థితుల్లో మాకు అధికారులు కానీ ఒక స్టోర్లో కానీ ఎలాంటి ప్రాధాన్యత కల్పించలేదని మా వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్తున్నారు. అది మరలా పోతే కాపు భవనం మనం అనుకున్నాము, కానీ దాని ప్రాసెస్ ఇంతవరకు జరగలేదు. మరియు కాపు సంఘానికి ఒక ఆఫీస్ ఏర్పాటు చేసుకుని ఒక స్థలం కావాలని కోరుకుంటున్నాము, కాపు భవనం ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాము. ఈ 3 డిమాండ్లు మీ ముందుంచుతున్నాము. మీరు ఏదైనా మాకు కాపులకు న్యాయం చేయాలని, మేము కష్టపడి మీకు పనిచేసామనేది మీరు గుర్తిస్తే మాకు చెయ్యండి. ఉడా చైర్మన్ కూడా ఎక్కడెక్కడో అనుకుంటున్నారు, ఎక్కడెక్కడో కరెక్ట్ కాదు. మీరు దయచేసి మీరు అర్థం చేసుకొని మీకు కష్టపడి ఎవరు పని చేశారనుకుంటే మా కాపుల్లో వారికి మీరు ఉడా చైర్మన్ ఇవ్వాల్సిందిగా ప్రత్యేకంగా మిమ్మల్ని మేము కోరుకుంటున్నాం. మా జిల్లా తరఫున ఒంగోలులోనే ఉన్న వాళ్ళకి మాత్రమే
కూడా చైర్మన్ండి. మీరుకి ఎవరు కష్టపడ్డారనుకుంటే వాళ్ళకే ఇవ్వండి, మాకు ఎవరైనా ఒకటే. మేము ఎవరిని ప్రత్యేకించి ఎవరి పేరు చెప్పం, ఎవరికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. దయచేసి మీరు అర్థం చేసుకొని మా విన్నపాన్ని మీ ముందుంచాము. మీరు మాకు న్యాయం చేయవలసిందిగా ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. కూడా మహిళలకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఒక చక్కటి కార్యక్రమం పెట్టుకున్నారు. ఎందుకంటే ఇంకా రెండు ఇట్లానే ఉన్నాయి, వేరే వాళ్ళకి కూడా వనభోజనాలకు వెళ్ళాల్సినవి ఉన్నాయి, ఇంకా పెళ్ళిళ్ళు ఉన్నాయి. దానికోసం ఎక్కువసేపు మనం ఉండకపోయినా మీ అందరితోటి కూడా సంబంధాలు ఉన్నాయి. మీ అందరితోటి కూడా ఎలక్షన్ అప్పుడు కూడా ప్రతి ఇంటికి వచ్చాము, ప్రతి ఒక్కరిని కూడా కలిసాము, అక్కడ ఉండే సమస్యలు తెలుసుకున్నాం. ఇవన్నీ కూడా కాబట్టి నేను ఎక్కువ టైం ఉండలేకపోతున్నా. ఏదైనా కూడా ఈరోజు కార్తీక మాసంలో అందరూ కూడా కలిసే విధంగా కార్తీక వనభోజనాలు పెట్టుకోవటం, ఈరోజు ఎప్పుడో పెళ్ళిళ్ళప్పుడు కలుస్తుంటాం, ఏదైనా ఒక పెళ్లి సందర్భం ఉండేటప్పుడు అందరు కలుస్తారు. తర్వాత ఎప్పుడైతే ఇలాంటి వనభోజనాలు వచ్చినప్పుడు కాపులు ఉండే వాళ్ళందరూ కూడా ఎక్కడైతే టౌన్లో ఉండేవాళ్ళు బంధువులు ఫ్యామిలీస్ తోటి పిల్లలతోటి అందరు కూడా కూర్చొని సాయంత్రం దాకా కాసేపు సరదాగా గడిపే కార్యక్రమం ఈ వనభోజనాల కార్యక్రమం. అలాంటిది మీలో ఒకరిగా నన్ను కూడా పిలిచినందుకు మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా కాపు సంఘం వాళ్ళందరికీ నా ధన్యవాదాలు నన్ను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజుండే పరిస్థితుల్లో మీ అందరికి కూడా తెలుసు, ఎన్నికల్లో 5 సంవత్సరాల 19 నుంచి 24 వరకు ఏం జరిగింది, పరిస్థితులు ఏంటనేది మీకు తెలుసు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పటికీ 4 నెలలు అయింది, 6 నెలలు కాల మన సంజీవరావు గారు చెప్తున్నారు. అంటే మనం అంత ఫాస్ట్గా ఉన్నాం కూడా, కాకపోతే అధికారులు మారవటం కానీ లేకపోతే ఉండే పరిస్థితులు కానీ ఇవన్నీ కూడా సెటరేట్ అవ్వడానికి మనకి 5 నెలలు పట్టింది. 5 నెలలకి ఇప్పుడు ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఏం చేయాలి, ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి. చాలామంది ఈరోజు మేము డోర్ టు డోర్ వచ్చినప్పుడు కానీ మీ ఏరియాలకు వచ్చినప్పుడు కానీ అక్కడ ఉండే సమస్యల్లో చాలా ఉన్నాయి, అన్నీ కూడా మేము నోట్ చేసుకున్నాం. అనేక ఇబ్బందులు ఉన్నాయి, అవన్నీ కూడా నోట్ చేసుకొని ఒక్కొక్కటి నేను ఏం చేయాలా, ఏం చేస్తే బాగుంటుందా పద్ధతి ప్రకారంగా మేము ముందుకెళ్తా ఉన్నా. తప్పకుండా నాకు గుర్తుంది మన వాళ్ళందరూ కూడా కష్టపడి ఆ రోజు నాతో పాటు తిరిగి డోర్ టు డోర్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఇంటికి వచ్చినప్పుడు మీ ఏరియాలకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కలిసి పనిచేస్తేనే ఈరోజు అంత మెజారిటీ వచ్చిందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి మీ అందరు గుర్తున్నాయి, కాపులకి ఖచ్చితంగా న్యాయం చేసే బాధ్యత నా బాధ్యత అది.